చింతల కనకారెడ్డి ఎవరో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎక్కువ మందికి తెలియదా? ఎమ్మెల్యే తరపున వ్యవహారాలు చక్కబెడుతోంది ఎవరు? కేసీఆర్ సర్వేలో అత్యవసర మార్కులతో పాస్ అయిన శాసనసభ్యుడికి ప్రజలు ఇచ్చే స్కోర్ ఎంత? 6 నెలల్లో కట్టిస్తానన్న ఆర్ఓబి ఏమైంది? వచ్చే ఎన్నికల కోసం మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ మరో నాయకుడిని చూసుకుంటోందన్న ప్రచారంలో నిజమెంత? మేడ్చల్ జిల్లా పరిధిలోకి వచ్చే మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఏర్పడింది. మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల రాజేందర్ గెలిచారు. 2014లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన చింతల కనకారెడ్డి జెండా ఎగరేశారు. రెడ్డి, బ్రాహ్మణ, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. జీహెచ్ఎంసీలోని డిఫెన్స్ కాలనీ, వినాయక్ నగర్, మౌలాలి, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్గిరి, గౌతమ్ నగర్, అల్వాల్, మత్స్యబొల్లారం, వెంకటాపురం డివిజన్లు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఓటర్ల సంఖ్య 5 లక్షలు. వీరిలో 20% దాకా స్థానికేతరులున్నారు. మోతుబరి ద్రాక్ష రైతుగా మొదలైన చింతల కనకారెడ్డి 2008లో ప్రజారాజ్యంతో పొలిటికల్ అరంగేట్రం చేశారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశాక ప్రత్యామ్నాయం చూసుకున్న చింతల 2013లో గులాబీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. గడచిన 3 ఏళ్లలో ఆయన నియోజకవర్గంలో తిరిగింది, పనులు చేసింది ఏం లేదు అన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. వ్యక్తిగత అలవాట్లతో ఎప్పుడు ఇంటికే పరిమితం అవుతారు అన్న అపవాదుంది. ఎమ్మెల్యేను ఎప్పుడు చూడలేదని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా తక్కువేం కాదు. ఎమ్మెల్యే ఎవరు రాలేదు కానీ జితేంద్ర సార్ వచ్చారు. కనకారెడ్డి పెద్ద కొడుకు శ్రీనివాస్ రెడ్డి తండ్రి తరపున వ్యవహారాలన్నీ నడుపుతారన్నది లోకల్ టాక్. ఆయన కోడలు శాంతి అల్వాల్ కార్పొరేటర్. నియోజకవర్గంలో తిరగరు అన్న ఆరోపణలు కొట్టేస్తున్నారు ఎమ్మెల్యే. అసలు నాలాగా లోకల్లో ఇల్లు కట్టుకుని ఉంటున్న ఎమ్మెల్యేలు ఎంతమందో చెప్పమంటున్నారు, కానీ ఇంట్లో ఉంటున్నారు తప్ప బయటకు రావడం లేదన్నదే మా బాధ అంటున్నారు జనం. లోకల్ ఏ ఎమ్మెల్యే కూడా ఇల్లు ఇక్కడ ఉండదు. ఈవెన్ 199 ఎమ్మెల్యేస్ ఉన్నాయి కదా, లోకల్ అవైలబుల్ ఉండరు. నేను నా ఇల్లు ఒక్కటే లోకల్ ఉంటుంది. ప్రతి జనం రాత్రి కూడా 12 గంటలకు ఫోన్ చేస్తాం. ఎంతమంది జనం ఉన్నారు రోజు ఇవే పనులు. ఎందుకంటే నేను బీయింగ్ ఏ లోకల్ పర్సన్, నా సెంట్రల్లో నా ఇల్లు ఉంది. ప్రతి మనిషి కూడా ప్రతి ఒక్కడు 6 గంటల నుంచి నా దగ్గర ఉంటాడు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలేవి నెరవేరలేదన్నది స్థానికుల మాట. ఓల్డ్ అల్వాల్ హరిజన బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం శంకుస్థాపన చేశారు. తర్వాత తట్టెడు మట్ట ఎత్తలేదు, తాపీ సిమెంట్ వేయలేదు. భూదేవి నగర్ లో స్వయంగా సీఎం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ కూడా నెరవేరలేదు. బొల్లారం కూరగాయల మార్కెట్ నిర్మాణం కొబ్బరికాయ కొట్టడంతోనే సరిపోయింది. ఈ హామీలన్నీ నెరవేర్చేది ఎప్పుడని అడుగుతున్నాయి ప్రతిపక్షాలు. మరి రాజీవ్ గృహకల్ప ఏదైతే మేము ఉన్నప్పుడు కట్టడం జరిగిందో, వ్యాంబే స్కీమ్ ఏదైతే కట్టడం జరిగిందో, వ్యాంబే అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. దాన్ని మేము పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు వ్యాంబే స్కీమ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఏంటంటే రోడ్ల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. పరిస్థితి పైప్ లైన్ల గురించి ఒక ప్రణాళిక లేదు. ఒక రోడ్డు నుంచి ఒక పైప్ లైన్ వేసిన తర్వాత అక్కడ రోడ్ వేసి ఇంకో రోడ్లతో వాళ్ళు అన్నట్లేదు. దాదాపు ఈ అడ్కో లోన్స్ వచ్చిన తర్వాత ఏవైతే పైప్ లైన్స్ వేస్తున్నారో ఈ పైప్ లైన్స్ కూడా పాత పైపులు కొన్ని మంచి ఉన్నాయి కూడా తీసేసి వేసేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని చాలా బస్తీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని చోట్ల 5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని, అది అరగంటో గంటో వస్తే బతికేది ఎట్టాగని అడుగుతున్నారు బడుగు జీవులు. సాక్షాత్తు నగర నడిబొడ్డున రాజధానిలోనే మారుమూల ప్రాంతాల్లో ఉన్నంత ఘోరంగా ఉంటే ఎట్టాగంటున్నారు. నీళ్ళకైతే మాకు చాలా ప్రాబ్లం ఉంది. చాలా మా అమ్మ కూడా బాగాలేదు, బాగాలేకుండా ఆపరేషన్ అయింది. మాకు నీళ్ళకి ఎంత కష్టం ఉంది. ఆమెకు బట్టలు ఎత్తుదామంటే కూడా నీళ్ళ కరువు ఉన్నది. మాకు 5 రోజులు అయింది ఇంకా రాలేదు. మాకు 5 రోజులు కూడా గద్ద గంట కూడా గంట సేపు మళ్ళీ బంద్ చేస్తుండ్రు. రోడ్ల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నా ఎమ్మెల్యే అసలు పట్టించుకోవటం లేదంటున్నారు. గతుకుల రోడ్ల మీద ఫీట్లు చేయాల్సి వస్తుంది. 4 చినుకులు పడితే ఇక ఆ బాధ గురించి చెప్పే పనే లేదు. చాలా బాధగా అనిపిస్తుంది. రోడ్లు పిల్లలకు కూడా చాలా కష్టం అవుతుంది. ఈ వెహికల్లో రావాలంటే, ఈ రూట్లో రావాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. బండ్లు కూడా చాలా ఖరాబ్ అవుతున్నాయి. ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంది, 2-3 మంత్స్ నుంచి ఉంది. ఇట్లానే 2-3 మంత్స్ నుంచి ఇట్లానే ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం గుంటలు ఇట్లా
అసలు ఇవి కనబడవు, సడన్ గా దిగిపోతుంటాయి. నియోజకవర్గంలో మరో ప్రధానమైన సమస్య రైల్వే క్రాసింగ్. సఫీల్గూడ క్రాసింగ్ దగ్గర గేటు పడ్డప్పుడల్లా గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. సమస్య పరిష్కారానికి 2 ROBల ప్రతిపాదన ఉంది. గెలిపిస్తే 6 నెలల్లో అంతా క్లియర్ చేస్తానని ఎన్నికలకు ముందు గొప్పలు చెప్పారు ఎమ్మెల్యే. 3 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు ప్రజలు. రెగ్యులర్ గా పడుతుంది, బట్ ఏంటంటే పోనీకి రానికి ఇబ్బంది అవుతుంది చాలా. వాళ్ళు కూడా ఫుల్ అయిపోతారు, మేము ఫుల్ అయిపోతాం. సో వాళ్ళకి మాకు రానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 1.5 అవర్ ట్రై చేస్తాం బయటికి వెళ్ళడానికి. ఆల్రెడీ ఇది మార్నింగ్స్ లో హెవీ ట్రాఫిక్ అయిపోతుంది, చాలా మందికి ఇబ్బంది జరుగుతుంది. ఆ రోడ్ అండర్ బ్రిడ్జికి అది 6 నెలలు 8 నెలలు కంప్లీట్ అవ్వాల్సింది, 3 సంవత్సరాలైనా అవ్వడం లేదు. ఆ ఎలక్షన్ టైంలో వస్తారు, దాని మొహాలు చూపించారు, 5 సంవత్సరాల తర్వాత మొహమే కనిపించదు. ఇదే వాళ్ళు చేసేది. ఇంత సీరియస్ ఇష్యూని చాలా లైట్ గా తీసుకోవడం, రోడ్ అండర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే ఈ పాటికి ఇబ్బంది ఉండేదే కాదు. సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం ఎపిసోడ్ లో కనకారెడ్డి పేరు కూడా వినిపించింది. ఆయన గెస్ట్ హౌస్ లోనే నయీం గ్యాంగ్ భేటీలు జరిగేవన్న ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ చేయించిన సర్వేల్లో ఎమ్మెల్యే గ్రాఫ్ 45% లైన్ కూడా టచ్ చేయలేకపోయిందట. వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఎటు చూసినా అంతంత మాత్రంగానే ఉండడంతో టీఆర్ఎస్ ఈసారి వేరే నేతను వెతుక్కునే పనిలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కనకారెడ్డి మాత్రం అదేం లేదు, నేనే సూపర్, నియోజకవర్గానికి చాలా చేస్తున్నానంటున్నారు. మల్కగిరి సర్కిల్ కేమో 330 కోట్ల ప్రాజెక్టు, వరల్డ్ బ్యాంక్ వాటర్ ప్రాజెక్టు, మళ్ళా కేటీఆర్ గారు ఇచ్చిన అల్బాల్ సర్కిల్కి 190 క్రోర్స్, అవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. కాకపోతే రోడ్లు ఏంటంటే ఇప్పుడు వాటర్ వర్క్స్కు మనము డిగ్గింగ్ చేస్తాం కదా, దానివల్ల కొద్దిగా రోడ్లు ఇబ్బంది. నా నియోజకవర్గ ప్రజలకు అందరికీ కేసీఆర్ గారి పుణ్యం వల్ల ఇలా వాటర్, ప్రతి ఇంటికి వాటర్, ఒక్క 1 మంత్లో అందరికి వాటర్ వస్తుంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి 3 ముఖ్య నేతలు ఉన్నారు. ఎమ్మెల్యే కనకారెడ్డితో పాటు ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా అభివృద్ధి మాత్రం శూన్యం. 3 ఎవరి పని వాళ్లదే అన్నట్టున్నారు తప్ప కలిసికట్టుగా పనిచేయడం లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు.